టెడ్డీ టీవీ ప్రేక్షకులకు ప్రభు పేరిట వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. జీఎంసీ చర్చి వారి ఆయన హెచ్చవలసి ఉన్నది అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ మా యొక్క ఈ వాక్య ధ్యానాల ద్వారా కానీ ప్రసంగాల ద్వారా కానీ దీవింపబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. అనేకులు ఫోన్ చేస్తూ ఉన్నారు, దానిని బట్టి మేము ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. ఇప్పుడు వాక్యానికి సమయం. ఎప్పట్లాగే పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు వాక్య ధ్యానం నిమిత్తం నిలవబడబోతూ ఉన్నారు. వాక్యం చదువుకుందాం. వాక్యం చదువుకున్న తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారు మీకు వాక్య ధ్యానం అందిస్తారు. కనుక మీరందరూ కూడా కొద్ది నిమిషాలు ఈ లౌకికమైన పనులు పక్కన పెట్టుకుని ప్రభు యొక్క సన్నిధిలో వాక్యం వినవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. మహాగణుడ, మహోన్నత నీ స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా తండ్రి, యొక్క సమయంలో తండ్రి నీ దైవ సేవలు తండ్రి నిలబడిపోవచ్చున్నారు తండ్రి. నీ యొక్క దైవ సేవలు తండ్రి మీరు నన్ను ఆత్మతో అభిషేకించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు, నీ స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. యొక్క వాక్యం ద్వారా తండ్రి అనేక మంది ప్రభులను దీవింపబడి ప్రభులను రక్షింపబడి తండ్రి నీ యొక్క సన్నిధికి తండ్రి వచ్చేలాగా నీ యొక్క కృప అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం బోధిస్తున్నటువంటి ప్రభు నన్ను నీ దైవ సేవలు తండ్రి నీ యొక్క చెలువు సార్ని తండ్రి మరుగుపరచుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోతైన అంశాలు ప్రభులైన అనేకమైన ప్రభులైన అయ్యే ప్రభులైన జ్ఞాన సంబంధ ప్రభులైన ఆత్మీయ సంబంధమైనటువంటి ప్రభులైన అంశాలు తండ్రి మీరు వారికి తెలియజేయమని ప్రార్థిస్తూ నీ యొక్క దయచేవలు నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు రచన సువార్త 13వ అధ్యాయము 9వ వచనం ధ్యానించుకుందాం. మిమ్మును గూర్చి మీరు జాగ్రత్త పరుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరంలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజు ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోనప్పుడు మీరు ఏమి తిందుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇవ్వబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పురుషత్వమే కానీ మీరు కారు. దేవుని స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారని మేము భావిస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాలను మేము సిద్ధపరుస్తున్నాం. స్టూడియోలో నాతో పాటు ఇద్దరు ముగ్గురు దైవజనులు ఉన్నారు, వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. ప్రతి నెల మొదటి వారంలో మొదటి ఆదివారానికి ముందు, అవి 2 రోజులు వచ్చినా 3 రోజులు వచ్చినా, మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు ఉదయం సాయంత్రం ఉపవాస కూడికలు సంపూర్ణ ఉపవాస కూడికలు నిర్వహిస్తున్నాం. కనుక ఆ ఉపవాస కూడికల్లో వేరువేరు విషయాల కొరకు ప్రార్థన చేస్తాం. కనుక మీ ప్రార్థనా విషయాలను దయచేసి, ప్రేయర్ రిక్వెస్ట్లను దయచేసి మాకు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ షూటింగ్కి వచ్చి నేను నిలబడే సమయానికి మేము 5 దినాల ఉపవాస కూడికలో 2వ దినంలో ప్రవేశించాం. ఉదయకాలపు కూడిక జరిగింది. ప్రభుచితమైతే 3వ దినపు కూడికలో కూడా కూడిక ముగించుకున్న తర్వాత మరలా షూటింగ్కి వస్తాం. ఇలాగా మా వార కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి ఆదివారంతో మేము ప్రభురాత్రి భోజనం దాంతో బ్రేక్ చేయడం జరుగుతుంది. కనుక ఉపవాసాలు ఉంటుండగా దయచేసి మీ ప్రార్థనా మనవులు మాకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో మీ ముందు ఒక ప్రార్థనా విషయాన్ని తీసుకుని వస్తున్నాను. కొంతకాలంగా మా సహవాసంలో పనిచేస్తున్నటువంటి, మాతో కలిసి పనిచేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ ఎంపీ ప్రేమ్చంద్ గారు, వారు 2-3 వారాల క్రితం చిన్న యాక్సిడెంట్కి గురయ్యారు. వారి కాలు దెబ్బతగిలింది. కనుక పాస్టర్ ప్రేమ్చంద్ గారు, వారు నెల్లూరు జిల్లా లేకపోతే నెల్లూరు టౌన్ కిసాన్ నగర్లో ఉంటారు. వారు యవనస్తులుగా ఉంటూ వారు 2-3 ప్రాంతాల్లో చక్కటి పరిచర్య జరిగిస్తున్నారు. వారి సంపూర్ణ స్వస్థత కొరకు వారు త్వరగా స్వస్థత పొంది పూర్వంలాగా యథావిధిగా ఆయన పరిచర్యలో క్రియాశీలంగా పాల్గొన్నట్లుగా మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఎందుకంటే దైవజనులు రెస్ట్లెస్గా వాహనాలు, వేరువేరు వాహనాలు, కార్లు, ఆటోలు, బైక్లు ఇలా వెళుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక దైవజనుల యొక్క ప్రొటెక్షన్ కోసం, భద్రత కోసం మీరు ప్రత్యేకంగా ప్రభువును వేడుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఇంచుమించు 1 వారం 10 రోజులు లేకపోతే 1 నెల 2 నెలలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి, తద్వారా పరిచర్య కాస్త కుంటుపడేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. దైవజనుల యొక్క భద్రత కొరకు, మీరు వాళ్ళ ప్రొటెక్షన్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. మీ స్థానిక సంఘంలో కూడా మీ సంఘ కాపరి అటు ఇటు వెళ్తున్నాడు, కనుక ఆయన యొక్క ప్రొటెక్షన్ భద్రత కోసం, కాపుదల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. పాస్టర్ ఎంపీ ప్రేమ్చంద్ గారు, కిసాన్ నగర్, నెల్లూరు, వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. రండి, దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినేటువంటి
సమయము అయింది, ఇప్పటికి ఆలస్యమైంది. నేను వీలంత ఎక్కువగా ఇంట్రడక్షన్ చెప్పదలుచుకోలేదు, కాకపోతే ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది కాబట్టి ఈసారి ఇంట్రడక్షన్ కాస్త ఎక్కువైందేమో అనిపించింది. మనము మార్కు సువార్తను ధ్యానించుకుంటున్నాం. గత ఎపిసోడ్లో మార్కు సువార్త మొదటి 12 అధ్యాయాల్లోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తీసుకొని మాట్లాడడం జరిగింది. ఈ దినము మార్కు సువార్త 13:9 నుంచి కొన్ని మాటలు ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తాం. మార్కు సువార్త 13:9. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించదురు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించదురు, మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతులు ఎదుటకును రాజులు ఎదుటకును నా నిమిత్తము నిలువబడదురు. ఇక్కడ రాయబడిన మాట మిమ్మల్ని గూర్చి, లేకపోతే మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడండి. జాగ్రత్త, జాగ్రత్త అని మన ప్రభువు హెచ్చరిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. శిష్యులారా, అంత్యకాల సూచనల గురించి అడిగారు మీరు, బాగానే ఉంది. అంత్యకాలాల్లో ఒకవేళ మీరుంటే, అంత్యకాలములో ఉండబోయేటువంటి శిష్యులకు ఎవరికైనా కొన్ని జాగ్రత్తలు ప్రభు ఇచ్చాడు. సాధారణంగా ఎవరైనా ఈ లోకాన్ని వీడిపోవడానికి ముందుగా తల్లిదండ్రులైనా పెద్దవారైనా వారి తర్వాత తరం వారికి కుమారులకి మనవళ్ళకి మనవరాళ్ళకి కొన్ని హెచ్చరికలు కొన్ని జాగ్రత్త విషయాలు చెప్పేసి వెళ్తారు. ఉదాహరణకి అపోస్తుల కార్యములు 20 మనం గమనించినట్లయితే పౌలు గారు ఆయన యెరూషలేముకి వెళ్ళి బంధించబడాలి, లేదంటే రోమ్లో చెరసాల వేయబడి ఆయన శిరఛేదానికి గురి కావాలి. అటువంటి సందర్భంలో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని ఎఫెసి సంఘ పెద్దలను హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ హెచ్చరికలు, ఈ వార్నింగ్స్, ఈ జాగ్రత్తలు చాలా మంచివి, మన ప్రయోజనం కోసమే. అవి ఒకవేళ కాస్త బాధాకరంగా ఉండొచ్చు, కానీ అవి మన ప్రయోజనం నిమిత్తమే అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. యేసు ప్రభు కూడా తన శిష్యుల్ని హెచ్చరిస్తున్నాడు. దేవాలయము యొక్క వైభవాన్ని చెప్పడానికి, దేవాలయం యొక్క వైభవాన్ని గురించి ప్రశంస పొందడానికి వచ్చినటువంటి శిష్యులతో దేవాలయ నాశనం గురించి ఆయన ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. ఈ అధ్యాయంలో యేసుప్రభు మాట్లాడిన మాటలే అధికంగా కనిపిస్తాయి. ప్రవచనాత్మకంగా అనగా ఒక భవిష్యత్వాన్ని చెప్తున్నట్టుగా, ఒక ప్రెడిక్షన్ కాదు ఇది, ఒక ప్రాఫసీ చెప్తున్నాడు. ఆ ప్రాఫసీలో భాగంగా మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, బీవేర్, లేకపోతే బీ కేర్ఫుల్, జాగ్రత్త, భద్రం చేసుకోండి మీ జీవితాలని అన్నట్టుగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ పై వచనంలో రాయబడింది, యేసు వారితో ఇలాగన్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా చూసుకునుడి. అంత్య దినాల్లో, లేకపోతే ఈ కడబరి దినాల్లో, ఈ లాస్ట్ డేస్లో మనల్ని అంటే అందరినీ కాదు, ఏర్పరచబడిన వారిని అనగా దేవుని చిత్తములో ఉన్నవారిని అనగా రక్షింపబడిన నిమిత్తమై దేవుడు నియమించిన వారిని గురిగా పెట్టుకొని సాతానుడు పనిచేస్తాడు. సాతానుడు అందరినీ మింగాలనుకోవడం లేదు, కొందరిని మింగేశాడు, కానీ గర్జించు సింహం వలె వచ్చి ఏర్పరచబడిన వారిని మింగాలనుకుంటున్నాడు. అందరినీ మింగితే ఏం ప్రయోజనం లేదు, కానీ ఏర్పరచబడిన వాళ్ళని కానీ మింగితే పరిచర్య బలహీనమైపోతుంది, క్రీస్తు శరీరము అనబడిన సంఘము బలహీనమైపోతుందని వానికి తెలుసు. అందుకొరకే వాడి దృష్టి ఏర్పరచబడిన వాళ్ళమైన మన మీద ఉంది. లేకపోతే ఒకవేళ ప్రార్థనకి వెళ్ళొచ్చు, బైబిల్ ధ్యానం చేయొచ్చు, లేకపోతే టీవీ ప్రసంగాలు కూడా చేయొచ్చు, అంత మాత్రం చేత మోసపుచ్చబడకుండా ఉంటాము అని చెప్పడానికి వీల్లేదు. అందుకని హెచ్చరికిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఎవడు, ఏ మనుషుడు, కొలసీ పత్రిక 2 మనం గమనిస్తే అక్కడ ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే, లోక సంబంధమైనటువంటి తత్వజ్ఞానము చేత, ఫిలాసఫీస్ చేత, లేకపోతే థియాలజీస్ చేత, సైకాలజీస్ చేత, ఈ ఆలజీస్ చేత మిమ్మల్ని ఎవడు చెరపట్టుకొని పోకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎన్నెన్నో వాదాలు, వివాదాలు, వేదాంతాలు, సిద్ధాంతాలు. ఏ మనిషి నిజంగా వాక్యంలో స్థిరంగా, లేకపోతే కన్ఫామ్గా, నిశ్చయిత కలిగిన వాడుగా లేకపోవడం విచారకరం. మన చుట్టూ ఎన్నో నానా విధములైనటువంటి దుర్బోధనలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిలో మనం మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు తన ప్రజల పట్ల, తన శిష్యుల పట్ల అంత ప్రేమ కలిగిన వాడై జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఈ జాగ్రత్త ఆనాటి శిష్యులకే కాదు, అంత్య దినాల్లో ఉన్నటువంటి శిష్యులమైన మనకు కూడా వర్తిస్తుంది అనే సంగతి మర్చిపోవద్దు. ఈ హెచ్చరిక ద్వారా ప్రతి వాళ్ళు మేలు పొందొచ్చు. నేను అప్పుడప్పుడు చెప్పేటువంటి విషయమే, ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఒక పుర్రె 2 ఎముకలు వేసి ఆ ఫోటో ఉంచి
డేంజర్ లేకపోతే అపాయము లేకపోతే 330 వోల్ట్స్ లేకపోతే ఇంత వోల్ట్స్ అని ప్రస్తావిస్తారు. ఆ విద్యుత్ శక్తి మంచిదే, కానీ విద్యుత్ శక్తి ప్రసరణ జరిగే స్థలములో మనము పొరపాటున మనం తగిలినా మన చేయి తగిలినా మనకు ప్రమాదము అపాయము, వీలైనంత దూరంగా ఉండండి అనేటువంటి హెచ్చరిక. యేసు ప్రభు జాగ్రత్తగా ఉండండి అని అంటున్నప్పుడు మీ విషయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే వీళ్ళకి కాస్త దూరంగా ఉండండి అని అర్థం. వీళ్ళతో కలిసిపోయినట్లుగా ఉండొద్దు జాగ్రత్త. అలాగని ఒంటరిగా ఏదో సన్యాసుల్లాగా లేకపోతే సంసార జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళలాగా హిమాలయాల్లోకో ఎక్కడికో వెళ్ళమని బోధించడం లేదు యేసుప్రభు. మీరు లోకంలో ఉన్నప్పుడు, క్రూరమైన తోడేళ్ల మధ్యలో ఉన్నప్పుడు, క్రూరమైన తోడేళ్ల మధ్యలో ఒక గొర్రె పిల్లలాగా గొర్రెలాగా ఉంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అని మన ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన ముందుగా హెచ్చరిస్తున్నాడు, ఆయన మనతో చెప్పాడు అనడానికి గుర్తుగా. ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. జరిగినప్పుడు ఓహో మన ప్రభువు చెప్పాడు కదా, లేకపోతే మత్తయి సువార్తలో చెప్పాడు కదా, లూకాసు వార్తలో చెప్పాడు కదా అని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాలు మీ విషయమే మీరు జాగ్రత్త పడండి. మన టైటిలే జాగ్రత్తగా ఉండండి, అంటే మెలకువగా ఉండండి, అలర్ట్గా ఉండండి, శ్రద్ధ కలిగి ఉండండి, ప్రతిక్షణం బీ రెడీ అన్నట్టుగా ఉండండి. ఒక సైనికుడు సరిహద్దులో పనిచేసేటువంటి ఒక సైనికుడు నిద్రపోతూ ఉంటే శత్రువు చేతిలో సంహరించబడతాడు, కానీ అతడు అనుక్షణం మెలకువగా ఉంటే దూరం నుంచి వచ్చేటువంటి శత్రువు యొక్క ఉనికిని గుర్తించి శత్రువు మీద దాడి చేసే అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, మనం అటువంటి సైనికులు లాంటి వాళ్ళం, మనము అటువంటి కావలివారు లాంటి వాళ్ళం, ప్రాకారాల మీద నిలుచున్నాం, నిద్రపోయేటువంటి సమయం కాదు, మెలకువగా ఉండి ప్రార్థించి మనం సాతాను మీద దాడి చేయాల్సినటువంటి, ఎదురు దాడి చేయాల్సినటువంటి, లేదు అంటే వాడి దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన సమయం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పుడు చదవండి, మత్తయి సువార్తలో కూడా మనం ఒక మాట గమనిస్తే 10వ అధ్యాయంలో ఇంచుమించు దీనికి సమాంతరమైనటువంటి పాఠ్యభాగంలో లేకపోతే వాక్య భాగంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, చాలండి. సభలలో, సమాజ మందిరాల్లో, సభలు అనగా సెక్యులర్గా ఉన్నటువంటి లౌకికమైనవి, సమాజ మందిరాలు అనేవి మతపరమైనవి అనగా ఆత్మ సంబంధమైనవి, ఈ రెండిట్లో కూడా మిమ్మల్ని తీసుకొని పోతారు. కేవలం ఒక చోటకే కాదు, రెండు చోట్ల తీసుకోపోతారు, రెండు చోట్ల మిమ్మల్ని శిక్షిస్తారు, అవమానిస్తారు, ఇంకా చెప్పాలంటే సిలువ అనుభవానికి తీసుకొని వస్తారు. ఇది మనిషి చేసేటువంటి పని. దీని గురించి యేసు ప్రభు వేరు వేరు మాటలు కూడా చెప్పాడు, వాటన్నిటి గురించి ఆలోచించేటువంటి సమయం లేదు. కానీ మనం ఆలోచించబోతున్నటువంటి విషయం, మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా ఉండడం, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు చెప్తున్న మాటలు మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిగా 8వ వచనం, మార్కు సువార్త 13వ అధ్యాయము 8వ వచనం, జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేస్తాయి, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు వస్తాయి, ఇది ప్రసవ వేదనకు ప్రారంభం మాత్రమే అని రాయబడింది నా తర్జుమాలో. జాగ్రత్త, హెచ్చరిక చేస్తున్న ప్రభు, మన భద్రత గురించి ఆలోచిస్తున్న ప్రభు, మన కాపుదల గురించి ఆలోచిస్తున్న ప్రభు చెప్తున్నాడు ప్రసవ వేదనకి లేకపోతే వేదనకు ఆరంభం, కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఏ విధంగా స్టార్ట్ అవుతాయంటే జనం మీదకి జనములు వేస్తుందట. సుమారు 6000 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి మానవ చరిత్రలో, లేకపోతే 6000 అయినా అనుకోండి, ఆ మానవ చరిత్రలో సుమారు చిన్న పెద్ద యుద్ధాలు కలిపి ఏవో పుస్తకంలో ప్రస్తావించబడిన లెక్కల ప్రకారం సుమారు 3000కు పైగా యుద్ధాలు జరిగాయి. అనగా మానవ చరిత్ర మొత్తం యుద్ధాల చరిత్రే. అనగా ఒకరినొకడు తన్నుకోవడం, దోచుకోవడం, ఆక్రమించుకోవడం, ఇదే జరుగుతున్న విషయం. దురాక్రమణ చేయడం, ఇవే జరుగుతున్న పనులు. మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్, వారు మన దేశం నుంచి విభజన జరిగిన తర్వాత కాశ్మీర్ మాకు కావాలని ఉద్యమాలు చేస్తూ కాశ్మీర్ని ఆక్రమించుకుంటూ వస్తున్నారు. పిఓకే అనేటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ చాలా వరకు కాశ్మీర్ని ఆక్రమించుకుంది. అలా మెల్లమెల్లగా దేశాన్ని కబళించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కోసం మనం ప్రార్థన చేయాలి.
ఒక భారతదేశపు వాదిగా, ఒక జాతీయవాదిగా మాట్లాడడం లేదు, కానీ ఒక దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను. మీరు అలాగైతే అడగొచ్చు, జనం మీదకి జనము లేస్తుందని చెప్పిన చెప్పబడింది కదా, దాని ప్రకారం జరుగుతుంది. అవును, దాని ప్రకారం జరుగుతుంది. అలాగని మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు చెప్పిన మాటల నెరవేర్పును మనం ఆపలేము. ఒకటి, మొట్టమొదటి విషయం మనం ఇక్కడ చదువుతున్నట్టు విషయాల్లోకి వచ్చేస్తే, 8వ వచనంలో మనం గమనించినట్టయితే, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి అని రాయబడింది. ప్రకటన గ్రంథంలో కూడా కరువుల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఆదికాండం 13వ అధ్యాయం నుంచి అక్కడక్కడ కరువుల ప్రస్తావన కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, కరువులు వస్తాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. అనగా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, అనగా వర్షాలు పడవు, లేకపోతే పరిస్థితులు అననుకూలంగా ఉంటుంది, టెంపరేచర్ లేకపోతే ఉష్ణోగ్రత స్థాయి పెరుగుతుంది, చల్లదనం పోయేసి ఎప్పుడు వేడి వెచ్చదనం, వాతావరణంలో ఋతువుల్లో మార్పు రాలేదు, ఋతువులు ఉన్నాయి కానీ వర్షాలు గత దినాలతో పోలిస్తే చాలా శాతం తక్కువగా ఉంది. ప్రభు వీటన్నింటి ఉద్దేశించి చెప్తున్నాడు, కరువులు వస్తాయి, క్షామాలు వస్తాయి, ఫెమైన్ వస్తుంది దేశం మీదకి. ఒకప్పుడు క్షేమం అనుభవించిన మనం క్షామాన్ని అనుభవిస్తాం. ఐగుప్తు మీదకి 7 సంవత్సరాలు సమృద్ధి వచ్చింది, తర్వాత 7 సంవత్సరాలు క్షామం వచ్చినట్టుగా చూస్తున్నాం. జాగ్రత్త, క్షామం వస్తుంది, భౌతికమైన క్షామం వస్తుంది. అంతేకాకుండా ఆమోసు గ్రంథములో 8వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఆత్మ సంబంధమైన క్షామం కూడా వస్తుంది. భౌతికమైన క్షామాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లయితే ఆత్మ సంబంధమైన క్షామాన్ని కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభు మనల్ని శక్తిమంతులుగా చేస్తాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లో 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము, జాగ్రత్తగా ఉండాల్సింది ప్రతికూల పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, నేచురల్ కలామిటీస్, నేచురల్ డిజాస్టర్స్. ఎక్కడ చూసినా కానీ వాతావరణ పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయండి. ఇట్టి సందర్భాల్లో మధ్యకాలంలోనే నాకెవరో వాట్సాప్ ద్వారా ఒక వీడియో పంపించారు. రాజస్థాన్లో ఒక ప్రాంతంలో సుమారు 52 డిగ్రీల టెంపరేచర్, ఆ టెంపరేచర్లో ట్రాఫిక్లో వెళుతున్న వాళ్ళు అందరికీ గవర్నమెంట్ వాళ్ళు పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి వాటిలో పైపులు పెట్టేసి ఆ వాహనాలు వాళ్ళ మీద అంతా స్ప్రే కొడుతున్నారు. పాపం వాళ్ళందరూ ప్రతి వాహనం ఆగి స్ప్రే వాటర్ స్ప్రే చేయించుకొని వెళ్తున్నారు. అంత టెంపరేచర్, 52 డిగ్రీల ఉష్ణోగ్రత. మనకే ఇలాగుంటే మన నెల్లూరులో ఇక్కడంతా 38కో 40కో 42కో మనం తట్టుకోలేకపోతున్నాం. గల్ఫ్ కంట్రీస్లో సుమారు 60-60కి పైగా టెంపరేచర్ వస్తుంది. ఎంత ఎడారి ప్రాంతం, మగ్గుమని మండిపోతున్న ప్రాంతం. ఎందుకు చెప్తున్నట్టే, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, నేచురల్ కెలామిటీస్ వస్తాయి, జాగ్రత్త, క్షామం వస్తుంది, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు అనుకూలంగా అంతా బాగుంది అని సేఫ్టీ జోన్లో ఉన్నారేమో, భద్రతా వలయంలో, సుఖ వలయంలో ఉన్నారేమో, జాగ్రత్త, కష్టాలు రాబోతున్నాయి అని ప్రభువు మనల్ని ముందుగా హెచ్చరిస్తున్నాడు. మొదటి శతాబ్దంలో చేసినటువంటి హెచ్చరిక, ఇప్పటి వరకు ఉన్నటువంటి మిగిలిన 20 శతాబ్దాల వారికి కూడా అన్వయింపజేసుకోవచ్చు. ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనం ఆలోచించాల్సినటువంటి విషయం, ప్రతికూల పరిస్థితులను గుర్తించాలి. అందుకనే జాగ్రత్తగా ఉండండి ప్రతికూల పరిస్థితుల మధ్యలో. 2వ విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను, చదవండి 9వ వచనం. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తపడుడి, వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు, మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతులు ఎదుటను, రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడుదురు. మీరు వారికి సాక్ష్యార్థమై, మత్తయి సువార్త 20వ అధ్యాయం రాయబడింది, సకల జనులకు సాక్ష్యార్థమై సువార్త ప్రకటించబడాలి. మనం ప్రకటించే సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై, కానీ మనము ప్రజల ముందు నిలబడేది, మనమంటే మనమని కాదు, ఒకవేళ సేవ చేసేవాళ్ళు, సువార్థికులు, సంఘ కాపరులు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వారు ప్రజల ముందు నిలబడడానికి ఒక కారణం ఉంది. వారు సాక్ష్యార్థమై తమ దేహాలను అప్పగించుకుంటున్నారు, సాక్ష్యార్థమై తమ జీవితాలను అప్పగించుకుంటున్నారు. రోజుల్లో కూడా క్రీస్తు, ఈ క్రిస్టియన్ ఫెయిత్ నిమిత్తం, క్రైస్తవ విశ్వాసం నిమిత్తం అనేక మంది, అలనాటి యేసు ప్రభు మొదలుకొని, లేకపోతే అలనాటి స్టెఫను మొదలుకొని, ఇంకా చెప్పాలంటే పాత నిబంధన భక్తులైనటువంటి, ఇంకా చెప్పాలంటే ఆది కాండములో ఉన్నటువంటి 4వ అధ్యాయములో ఉన్నటువంటి హేబెలు మొదలుకొని, ఇప్పటి వరకు మన ముందు ఉన్నటువంటి అనేక మంది హతసాక్షులు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఒక్క హేబెలు రక్తం మాత్రమే కాదు, వీళ్ళందరి రక్తం కూడా పరలోకం వైపు చూస్తూ మాట్లాడుతుంది.
సరే వాటిలోకి వెళ్ళలేదు కానీ మనం ఆలోచిస్తున్న విషయం. రెండో విషయం, ప్రజల వలన వచ్చేటువంటి హింసలు, తొందరలు, ఇబ్బందులు ఇంతకుముందు రోజుల్లో లేదు. అన్ని జనుల్లో చైతన్యం వచ్చింది, మతపరమైన చైతన్యం వచ్చేసింది. ఇంతకుముందు ఏ మైక్ పెట్టుకున్నా ఎవరు అడగడం లేదు, ఇబ్బంది పెట్టడం లేదు. ఇప్పుడు ప్రతిదానికి పర్మిషన్ ఉందా అని వాళ్ళ చేత అడిగించుకోవాల్సినటువంటి పరిస్థితి. దయచేసి గమనించండి, సువార్త ప్రకటించడానికి ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి భారతదేశస్థుడు, ప్రతి భారతీయుడు తనకి ఇవ్వమన్నటువంటి హక్కును బట్టి, స్వేచ్ఛ హక్కు, మత స్వాతంత్ర హక్కును బట్టి తనకిష్టమైనటువంటి మతాన్ని ప్రకటించవచ్చు. దానికి ఒక ప్రత్యేకమైన పర్మిషన్ అవసరం లేదు. కాకపోతే క్రీస్తు విరోధులు దేవుని బిడల మీద దాడి చేసేటప్పుడు అడిగే ప్రశ్న, మీకు పర్మిషన్ ఉందా అని. అలాగైతే మనం వాళ్ళని ప్రశ్నించాలి, ఇలా ప్రకటిస్తున్న మమ్మల్ని ప్రశ్నించడానికి మీకు పర్మిషన్ ఉందా? వాళ్ళకి పర్మిషన్ లేదు. వాళ్ళు పోలీసులు కాదు, మోరల్ పోలీసులాగా మారేనంతవరకే, నైతికమైన పోలీసుల్లాగా మారేనంతవరకే. వాళ్ళు చేసేదంటూ ఏమీ లేదు. వాక్య ప్రకారం వారు మునికోలలకు ఎదురు తనుతున్నారు అనే సంగతి మాత్రమే వాళ్ళకు గుర్తు చేయాలి. సరే, ఏదేమైనప్పటికీ, ఒకటి, ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అని మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రభు. రెండో విషయం, ప్రజల వలన హింసలు వస్తాయి, వాళ్ళు సభలకు అప్పగిస్తారు. సభలకు అప్పగిస్తారు అంటున్నప్పుడు, యూదుల మధ్యలో ఉన్నటువంటి సన్హెద్రిన్ అనేటువంటి ఒక సభ ఉంది, యేసు ప్రభువును కూడా ఆ సభకు అప్పగించారు. మొదటి శతాబ్దములో ఉన్నటువంటి యూదుల వలన అపొస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం అంటాడు, మీ సొంత జనులైన యూదుల వలన మీకు హింస కలిగింది. బయట వాళ్ళ ద్వారా కాదు హింస, స్థానికుల ద్వారా లేదా సొంత మతస్థుల ద్వారా, సొంత దేశస్థుల ద్వారా జరుగుతున్న హింసను మనం అర్థం చేసుకోవాలి. అందుకనే రాయబడింది యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ వారు ఆయన్ను అంగీకరించలేదు. మన ప్రభువును అంగీకరించిన జనులు, మన ప్రభువుని ఏమాత్రం స్వీకరించని జనులు, ప్రభు బిడలమైన మనల్ని కూడా స్వీకరించే అవకాశం లేదు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండవ విషయం, ప్రజల వలన వచ్చేటువంటి హింసలు. ఒకటి, ప్రతికూల పరిస్థితుల మధ్యలో జాగ్రత్తగా ఉండండి. రెండవది వచ్చేసి, ప్రజల వల్ల కలిగేటువంటి హింసలు ఉన్నాయి, జాగ్రత్త అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మరొక విషయాన్ని కూడా మనం చూసుకుందాం. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే 10వ వచనం, సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను, వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనుకోబడినప్పుడు మీరు ఏమి చెప్పదు అని ముందుగా చింతింపకూడి, ఆ గడియలోనే మీకేది ఇవ్వబడను అదే చెప్పుడి. చాలండి, గమనించాల్సిన విషయం, మిమ్మల్ని సభలకు ఏడుస్తారు, మీరు మాట్లాడాలి. అక్కడ మనం చెప్పుకోవడానికి, వారు చెప్పుకోవడానికి, సువార్త నిమిత్తం హింస అనుభవిస్తున్నవారు చెప్పుకోవడానికి వారికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం మాట్లాడాలా అనేటువంటి వాద వివాదాలకో తర్జన భర్జనకో మీరు గురి కావాల్సిన అవసరం లేదు. ఏం తలంచొద్దు, వర్రీ కావద్దు. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. దీని గురించే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 20వ వచనంలో అంటాడు, మాట్లాడువారు మీరు కాదు. మీరు అనుకుంటున్నారేమో ఈ టీవీలో వర్తమానం ఇచ్చేది నేను కావచ్చు, కానీ నా ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ సందేశాలు బాగుంది అంటే ఘనత ప్రభువుకు రావాల్సిందే, కానీ నాకేమాత్రం ఘనత రాకూడదు. ఏ ప్రసంగికునికి కూడా ఘనత రాకూడదు. ప్రభువు హెచ్చబడవలసినటువంటి అవసరం ఉంది, ప్రసంగికుడు తగ్గవలసిన అవసరం ఉంది, ప్రతి టీవీ స్పీకర్ తగ్గవలసిన అవసరం ఉంది, కానీ ప్రభువు మాత్రమే హెచ్చవలసిన అవసరం ఉంది అనే సంగతిని మనం గుర్తు చేసుకుందాం. కాబట్టి ఏదో మీరేదో ఈ కార్యక్రమాలు చూసి దీవించబడుతున్నామని మమ్మల్ని ఇళ్ళకి ఆహ్వానించడం దయచేసి అవి చేయనే చేయొద్దు. మేము కేవలం నిష్ప్రయోజకులైన దాసులం మాత్రమే. కొన్ని దినాల క్రితం ఎవరో ఒక టీవీ ప్రసంగికుడు నేను ప్రేయర్ ప్రస్తావించను కానీ, ఒక ప్రాంతంలో ఎవరో మీ కార్యక్రమం చూశామండి అని చెప్పగానే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏవో బాక్సులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏదో డబ్బు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆ కుటుంబ సభ్యులు వేదనతో చెప్పిన సందర్భాన్ని నేను విన్నాను. దయచేసి గమనించండి, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి, మా కార్యక్రమం బాగుందనో బాగలేదనో మీరు విమర్శ చేసినప్పటికీ లేదా పొగిడినప్పటికీ కూడా, మేము మీ అడ్రస్ కనుక్కొని మీ ఇంటికి రావడం లేకపోతే మీ ఇంట్లో ప్రార్థన పెట్టడం, మీకేదో ఆఫరింగ్స్ బాక్సెస్ ఇచ్చి వెళ్ళడం అనేది చేయనే చేయం. మేము మీ ధనాన్ని మేము కోరుకోవడం లేదు, మీ నుంచి మేము ఆశించేది కేవలము ప్రార్థన మాత్రం అనే సంగతిని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కనిపించిన ప్రతి టీవీ ప్రసంగికునికి ఫోన్ చేసి మాట్లాడడం ఇవి అంత సమంజసమైనటువంటి విషయాలు కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
కాబట్టి ఒకవేళ మీకు ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తే, ఆత్మ సంబంధంగా మాట్లాడాలనిపిస్తే, దయచేసి మాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అంతవరకే కానీ ఎవరిని మమ్మల్ని ఎవరిని ఆహ్వానించడానికి ప్రయత్నం చేయొద్దు. మీ కుటుంబాలకు మీ స్థానిక సంఘ కాపరిని మాత్రమే ఆహ్వానించి వారి చేత ప్రార్థన చేయించుకొని వారి దగ్గర నుంచి ఆత్మీయ సత్యాలు తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మూడో విషయాన్ని మనం అక్కడ ఆలోచిస్తున్నాం. అక్కడ 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇటువంటి సందర్భంలో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో డోంట్ వర్రీ. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట రాయబడింది, నన్ను బాగా ఆలోచింపజేసిన మాట, ఏమి తలంచుకుంటారు, ఏమి తలంచవద్దు, లేకపోతే ఆలోచించవద్దు అని చెప్పబడిన సందర్భంలో ప్రీ మెడిటేట్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ మాట ఉపయోగించబడింది. అనగా ముందుగా ధ్యానిస్తున్నట్టుగా, ఏం చెప్పాలప్పా, ఏం చెప్పాలప్పా. డ్రామాలు వేసేటువంటి వాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు ఫైనల్ డ్రామా స్టేజ్ మీద ప్రదర్శించడానికి ముందుగా అనేక దినాలు రిహార్సల్స్ చేస్తుంటారు. అలాగే రిహార్సల్స్ చేయవద్దు, ఏం చెప్పాలని రిహార్సల్ చేయొద్దు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆ సమయంలో నిన్ను ప్రేరేపించి నీ చేత మాట్లాడిస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాల ద్వారా ఘనత అంతా ఎవరికంటే కేవలం ప్రభువుకు మాత్రమే అని మేము చెప్పగలం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, పరిశుద్ధాత్మ నడిపింపు విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఆయన నడిపింపుకు లోబడండి, ఎప్పుడు ఆయన చేత మీరు నడిపించబడుతుండాలి. ఒకటి, ప్రకృతి వైపరీత్యాలు ప్రతికూల పరిస్థితులు ఉంటే ఉండొచ్చు, కానీ మీరు గమనించాల్సిన విషయం, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటి ఉంది, ప్రభు నడిపింపు మీద అనగా పరిశుద్ధాత్మ నడిపింపు నింపుదల మీద ఆధారపడండి. రెండవది, ప్రజల వలన హింసలు ఉంటే ఉండొచ్చు, అయినప్పటికీ డోంట్ వర్రీ, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు పరిశుద్ధాత్మ నడిపింపు విషయమే జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్మ నడిపింపు అనగానే అది ఎవరిదో కొంతమంది సొత్తు కాదు, కొంతమందికి సంబంధించిన సిద్ధాంతం కాదు. ప్రతి విశ్వాసి దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఇదేదో పెంతికోస్తల సిద్ధాంతం కాదు, కొత్తగా నిన్నగాకమని వచ్చిన సిద్ధాంతం కాదు. అపొస్తలుని పౌలు ఎప్పుడో రోమీలకు రాసిన పత్రిక 8వ వచనం 14వ వచనంలో చెప్పాడు, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. నడిపించబడాలంటే నడిపించబడడానికి ముందుగా నింపబడాలి. నింపబడిన వాడు నడిపించబడతాడు, నడిపించబడిన వాడు సర్వసత్యంలో నిలిచి ఉంటాడు. కాబట్టి మాటలు దయచేసి అర్థం చేసుకోండి. ఒకటి, నింపబడాలి, రెండోది నడిపించబడాలి, తర్వాత నిలిచి ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించిన విషయం, జాగ్రత్తగా ఉండండి, బివేర్, బి కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి, అంత్యదినాలు ఇవి అని ప్రభువు చెప్తున్నప్పుడు, ఒకటి, ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. రెండోది, ప్రజల వలన హింసలు, ప్రజలు పొగుడుతారని మనం 24 గంటలు ఆశించాల్సిన అవసరం లేదు. ప్రజల ప్రశంస కాదు, ప్రజల దగ్గర నుంచి వారు మన మీద దాడులు, ఎదురు దాడులు మన మీద ఏదైనా చేసే అవకాశం ఉంది. మూడవదిగా, పరిశుద్ధాత్మ నడిపింపు విషయమే జాగ్రత్తగా ఉండండి. ఈ పరిశుద్ధాత్మ నడిపింపు అప్పుడప్పుడు జరగాల్సిన విషయం కాదు, ఇది అనుదినము జరగాల్సిన విషయం. అప్పుడప్పుడు ఏ ఆదివారానికో, లేకపోతే మీటింగ్లు పెట్టుకున్నప్పుడు, ఉజీవ కూడికలు పెట్టుకున్నప్పుడు మాత్రమే జరగాల్సిన విషయం కాదు. అనుదినము ఒక విశ్వాసి ఆత్మచేత నడిపించబడాలి. ఏ సంఘానికి వెళ్ళినప్పటికీ కూడా ఆత్మ నడిపింపు యొక్క అవసరత నీకుంది అనేటువంటి సంగతిని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మాట్లాడువారు మీరు కాదు అని స్పష్టంగా యేసు ప్రభు చెప్పాడు. ఈ మాటలు నేను చెప్పిన మాటలు కాదు, కానీ ఈ 13వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం గమనించినట్లయితే చివరి వరకు యేసు ప్రభు మాట్లాడిన మాటలే. ఇక తర్వాత 2వ వచనంలో కూడా 1వ వచనం 3, 4 వచనాలు తప్ప మిగతా అన్ని వచనాలు యేసు ప్రభు మాటలు మనకిక్కడ ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. 37 వచనాల్లో 34 వచనాలు యేసు ప్రభు మాట్లాడిన మాటలు. ఈ అధ్యాయాన్ని గురించి నేను ఒక కామెంటరీ చూసినప్పుడు విలియం బార్క్లే గారు చెప్పారు, కొత్త నిబంధన అంతట్లో ఇంచుమించు కష్టమైన అధ్యాయంలో ఒక కష్టమైన అధ్యాయం ఇది అని మార్కు సువార్తను గురించి 13వ అధ్యాయం గురించి చెప్పాడు. ఏదేమైనప్పటికీ ఈ అధ్యాయం మొత్తం మనము విశ్లేషణ చేశామని, వ్యాఖ్యానం చేశామని మనం చెప్పడం లేదు, కానీ ఇందులోంచి మనం కొన్ని సత్యాలు మాత్రం గ్రహించాం. దయచేసి జాగ్రత్తగా ఉండండి, ఇది ఆడుకునే సమయం కాదు. క్రైస్తవ జీవితం, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్, ఇట్స్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. ఇది యుద్ధరంగమే కానీ ఇది ఆట స్థలం కాదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మనం ఆలోచించినట్టు విషయం, ప్రతికూల పరిస్థితుల మధ్యలో జాగ్రత్తగా ఉండండి, ప్రజల హింసలను బట్టి జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్మ నడిపింపు విషయంలో మనుషుల చేత కాదు మనం నడిపించబడాల్సింది, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉంటున్నారా లేదా? ఇప్పటి వరకు అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి. టైమ్ ఈజ్ నియర్, సమీపమైంది, కనుక జాగ్రత్తగా ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక, ప్రభువు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడవు మహోన్నతుడు అయిన మా పరమతండ్రి యేసు క్రీస్తు ప్రభువ, మీ దివ్యనామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, మీ దాసుణ్ణి మీరు నిలువ పెట్టుకుని అంత్యకాలంలో ఏ విషయాల్లో మేము జాగ్రత్తగా ఉండవలెనో, ఎలాగునా జాగ్రత్తగా ఉండవలెనో చక్కగా తెలియచేసినారు. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఆ విన్న వాక్యాన్ని తమ హృదయాల్లో ఉంచుకొని ఆ వాక్యానుసారం నడుచుకునే కృపను జ్ఞానాన్ని విన్నవారందరికీ దయచేయండి. వాక్యం చెప్పిన మీ దాసుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ యొక్క ఆయన హెచ్చవలసి ఉన్నది అనే ఈ యొక్క ప్రోగ్రామును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు వాక్య ధ్యానం విని ఉన్నాం. చెప్పబడిన వాక్యం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగాను వెలుగుగాను ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ మా గిద్యోన్ మిషన్ చర్చి వారి ఆయన హెచ్చవలసి ఉన్నది అనే ఈ కార్యక్రమం టెడ్డీ టీవీలో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. మీకు వాక్యములు ఏవైనా సందేహములు ఉన్నట్లయితే, ఇంకా ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలి అనుకుంటున్నట్లయితే క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి మా ఫోన్ నెంబర్లకు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అలాగే సంతోష్ అబ్రహాం గారి ఈమెయిల్ ఐడి కూడా కింద స్క్రోల్ అవుతుంది, వారిని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యల కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రభువు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.